రష్యా విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు ఎస్సీఓ మీటింగ్కి షాంగ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్కి గోవాలో జరుగుతున్న మీటింగ్కి వచ్చారు కాకపోతే ఒక ఆడియో గబక్కన మాటల్లో వచ్చిన ఆడియో ఒకటి కొంత వైరల్ అయింది ఏంటయ్యా అది అంటే అది ఎవరితో చెప్పద్దు అంటూ వాస్తవంగా అంతకుముందు జరిగింది ఏంటంటే మీరు యుద్ధ వాతావరణంలో రోజు బాగా అల్లాడిపోతున్నట్టున్నారు మన బీచ్ బాగుంటుంది గోవాలో కాసేపు రిలాక్స్ అవుతారా అని అడిగారు జయశంకర్ ఆయన్ని ఏదో మాట్లాడుకున్నారు ఆ తర్వాత చిట్ట చివరిలోది మాత్రం మైక్ ఆన్లో ఉండటంతో ఈ వచ్చింది ఎవరితో చెప్పొద్దని బట్ అది ఈ అంశం గోవాలో ఉన్నటువంటి ఈ రిసార్ట్లో ఎంజాయ్మెంట్ గురించినో కాదు సంథింగ్ ఏదో జైశంకర్కి చెప్పారు అంటే రష్యా రేపు రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ మీద తీసుకోబోయే చర్య లేకపోతే గనక నాటో దేశాల మీదన ఏదైనా అటాక్ సంబంధించిన అంశము లేదంటే కనుక పుతిన్నే చంపాలని కుట్ర పన్నిన నేపథ్యంలో రివర్స్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్నిస్కీని బంధించడమో లేకపోతే లేపేయడమో లేదంటే ఇంకా అంతకంటే తీవ్రమైన చర్యలు ఏమైనా ఉంటాయేమో అవి సాధారణంగా ఇచ్చిపుచ్చుకుంటారు మనకి సమాచారం ముందుగా చేరవేస్తారు అట్లాంటిది ఏదన్నా చెప్పి చెప్పద్దన్నారా అన్నటువంటిది ఇప్పుడు చర్చకు వస్తుంది